అన్నయ్య నమస్తే. నమస్కారం సార్. అన్న మీ పేరు? రషీద్, ఎండి రషీద్. ఎక్కడుండ్రా? కాపువాడ మస్లీ గారు గుండం, వరంగల్. వరంగల్. ఇప్పుడు వచ్చేసి టాపిక్ నెక్స్ట్ సీఎం ఎవరన్నా? నెక్స్ట్ సీఎం అయితే ఆయన అవుతాడన్న, మళ్ళా కేసీఆరే. ఎందుకంటే కొంచెం మంచాలకు మంచి చేస్తాడు, అంతా నీళ్లు ఇచ్చాడు, పెన్షన్ ఇస్తాడు, అది నల్లలు కరెంటు కొంచెం బాగానే కొంచెం ఇస్తాడు మంచిగానే. మొన్న ఇక్కడ మిషన్లు కూడా ఇచ్చిపోయాడు ఆయన కేసీఆర్. మిషన్లు బట్టలు కుట్టే మిషన్లు, బట్టలు ఇక్కడ జకరియాలా ఉండే చేనేత మిషన్ల, చేనేత మిషనే అందరికి పంచిండు. మొత్తం ఒక 100 మందికి దాకా పంచిండు పేదోళ్ళకు. పేదోళ్ళకు అయితే కొంచెం మంచిగానే పింఛని గించని మంచిగానే కొంచెం ఇప్పటిదాకా అయితే బాగుంది. చెప్పలేము తర్వాత ఇట్లా సీఎం కేసీఆర్ గారు. ఇప్పుడు దళిత బంధు ఇస్తున్నారు ఎందుకంటే అందిందన్న మీకు తెలిసిన వాళ్ళకు? ఇప్పుడైతే అందింది కొంచెం, కానీ చెప్పలేము ఇక. అట్లా మనం గురించి ఇక వేరే వస్తారు అట్లా చెప్పడానికి, కానీ ఇక మనం అయితే మనం ఎవరిని ఇది బాగు వాళ్ళు ఉండాలి. పొలం ఉందా అన్న మీకు? పొలం లేదన్న. మనకు ఇల్లు ఉందా? ఇల్లు, కిరాయి ఇల్లు. కిరాయి ఇల్లు. డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిరన్న, మీకు ఏమైనా అందిన అవకాశాలు? మాకైతే లేవు అన్న. అది బాగా పెట్టినా కానీ అది ఇస్తలేడు, ఏం చెప్తలేడు అని. మాకు ఇచ్చేటోళ్ళకే ఇస్తాండి ఇక అట్లా. ఇంకా మాకైతే ఇప్పటిదాకా ఏం లేదు. అర్హులేనా మీరు? అర్హులే. మనతో ఇక చెప్పలేము ఇక. ఇప్పుడు చేనేత వాళ్ళకు చేనేత బంద్ ఇస్తున్నాడు, మరి మీ లాంటి వరకు ఎవరికైనా అందినవా? మాకైతే అందలే అన్న, చెడలోకి ఇస్తాడు కానీ మాకైతే ఇప్పటిదాకా ఏం కాలే. మన షాదీ ముబారక్ వచ్చిందన్న మీకు ఎవరికన్నా? షాదీ నా బిడ్డకు వచ్చింది అన్న. షాదీ ముబారక్ వచ్చింది 1,16,000 అట్లా. 1,16,000 వచ్చింది. 16,000 వచ్చినాయి. ఇప్పుడు వచ్చేసి బీఆర్ఎస్ పార్టీ కాకుండా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఇప్పుడు ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తామంటున్నవి, మాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి కాంగ్రెస్ అధినేత రేవంత్ రెడ్డి గారు అంటున్నారు, మీరేమంటారు? రేవంత్ రెడ్డికి ఛాన్స్ ఇవ్వాలన్న మళ్ళీ ఒకసారి. ఎందుకంటే మనం 2 సార్లు అయితే కొంచెం అది చేస్తాడు, ఆయనకు కూడా ఛాన్స్ ఇస్తే ఆయన కూడా ఏం చేస్తాడో ఫ్యూచర్లో తెలుస్తుంది ఇక అట్లా. మొన్న కాంగ్రెస్ జయభేరి సభలో సోనియా గాంధీ గారు 6 భరోసా హామీలు తీసుకొచ్చినారు, మీకేమైనా తెలుసా వాటి గురించి? బాగా తెలియదన్న. గృహలక్ష్మి 2,500 ప్లస్ 500 సిలిండరు, నిరుద్యోగ భరోసా 4,000, వృద్ధులకు 3,000 నుంచి 4,000 పింఛన్ చేస్తామని, ఇల్లు కోసం స్థలము ప్లస్ 5 లక్షల వరకు ఇస్తామని ఒకటి, ఇట్లా 6 భరోసా హామీలు తెచ్చారు, అవి మంచివే అంటారా? మంచిదే అయితే మంచిదే అన్న, ఇస్తే బాగా మంచిదే కదా అందరికి. మనకు నాకైతే వేరేలోకి పేదలోకి అయితే కూడా కొంచెం మంచిగా ఉంటుంది వాళ్ళకు కూడా. వాళ్ళైనా మంచిగా ఓటేస్తే వాళ్ళకి ఇచ్చిరంటే నమ్ముకుంటుంది మనకు ఇచ్చింది సోనియా గాంధీ అని. ఇప్పుడు కేసీఆర్ నల్లలు ఇచ్చిండు అది ఇచ్చిండు అని చెప్పుకుంటున్నాం కదా, ఆయన కూడా ఇస్తే కూడా కొంచెం మాకు మంచిదే అట్లా. తెలంగాణ తీసుకొచ్చింది, తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు, మరి మీరేమంటారన్న? సోనియా గాంధీ ఇచ్చింది అది తెలంగాణ. సోనియా రాజశేఖర రెడ్డి లేకుండే కేసీఆర్ లేకుండే, అప్పుడు రాకుండే తెలంగాణలో, కానీ లేడు కేసీఆర్ వచ్చిండు అట్లా. ఎందుకంటే సోనియా గాంధీనే ఇచ్చింది తెలంగాణకు, ఆయన ఇచ్చింది అందం పెట్టిండు అది పెట్టిండి మొత్తం చేసింది ఆయననే కేసీఆర్, సోనియా గాంధీ. కేసీఆర్ గారు నేనే ఒంటి చేతితో యుద్ధం చేసిన నేను తెలంగాణ తీసుకొచ్చిన అంటున్నారు, మరి తప్పన్నది? ఎందుకంటే ఆయన చేయలే, ఆయన యుద్ధం చేసిండు కావచ్చు, అది మంచంలో పడ్డాడు దాంట్లో చేసిండు అది చేసిండు, కానీ సోనియా గాంధీనే ఇచ్చింది టైం పెట్టి ఇచ్చింది అట్లా. స్థానికులు ఏమంటున్నారు అంటే చాలామంది అమరవీరుల త్యాగాల వల్ల తెలంగాణ వచ్చిందని అంటున్నారు జనాలు, దానికి మీరు ఒప్పుకుంటారా? అది అట్లా లేదా రావాలి, తెలంగాణ వచ్చిందంటే అందరూ ఇదివరకు చేసారు, పుస్తకాలు కూడా ఉన్నాయి అది తెలంగాణ ఇవ్వాలి తెలంగాణ ఉన్నదని. వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇవ్వాలి ఇవ్వాలి అని ఆమె కొంచెం కొట్లాడినాం, ఇచ్చేసింది పుస్తకాల్లో దాంట్లో రాజు సోనియా ఏమిటిది రుద్రమాదేవి అప్పటి నుంచే కాలం నుంచే 100 సంవత్సరం నుంచే ఉన్నది తెలంగాణ తెలంగాణ అని. ఇప్పుడు వీళ్ళు అడుగుడేంది ఆమె ఇచ్చేసింది అట్లా అట్లా. ఓకే అన్న. ఇప్పుడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు హైదరాబాద్ డెవలప్మెంట్ చేసినాము, ఐటీ ఇండస్ట్రీ తీసుకొచ్చినాము అంటున్నారు, వరంగల్ ఏమైనా డెవలప్మెంట్ ఉందా? వరంగల్ డెవలప్మెంట్ లేదన్న, చూస్తారు కదా మొత్తం నీళ్ళు అది మొత్తం ఏం లేదల్లా. ఇప్పుడైతే చేస్తా అంటాడు కానీ మళ్ళా నెక్స్ట్ టైం ఇక చేస్తాడు కావచ్చు. వరంగల్ డెవలప్మెంట్ ఇప్పుడు ఏ విధంగా కావాలనుకుంటున్నారు? మంచి మనం మంచిగా అయితే మంచిదే ఇక, అది రోడ్లు పార్కులు అవి మంచి చేస్తే కొంచెం బాగుంటుంది. డెవలపింగ్ చేస్తే వేరే జనాలు వేరే దూరం నుంచి వస్తే అరే వరంగల్ కొంచెం తెలంగాణ బాగుంది అని చెప్పుకోవాలి మనం కూడా. ఇప్పుడు మనం హైదరాబాద్ పోతే అరే హైదరాబాద్ బాగున్నది అంటాం, కరీంనగర్ పోతే కరీంనగర్ బాగున్నాం అంటాం, అట్లా మనం కూడా వాళ్ళు వస్తే
బాగున్నది వరంగల్ అనాలి తెలంగాణ అట్లా. ఇప్పుడు వచ్చేసి అన్న మన హైదరాబాద్లో హైదరాబాద్లో డెవలప్మెంట్ ఉందన్నారు కదా, వరంగల్కి ఎందుకు కావట్లేదు డెవలప్మెంట్? చేయలే అన్న వాళ్ళు మొత్తం ఈ పార్టీ వాళ్ళు కొంచెం ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళు వీళ్ళు మన నరేందర్ గిరేందర్ మన వినయ్ భాస్కర్ వాళ్ళు అట్లాంటి వాళ్ళు కొంచెం వాళ్ళే కొంచెం చదువుకుంటారు, డెవలప్మెంట్ చేస్తలేరు. నీ నువ్వు పని నువ్వే చూసుకుంటాను, మా పని మనమే చూసుకుంటాను, ఫ్లాట్లు బ్రింటన్స్ అవి అని అందుకనే డెవలప్మెంట్ చేయలేదు. వాళ్ళు చేస్తూ అంటారు, మాకు రాలేము వచ్చినా చేస్తామని వాళ్ళు అంటారు అంతే. పింఛన్లు వస్తున్నాయన్న ఎవరికన్నా మీకు తెలిసిన వాళ్ళకు? వస్తానే అన్న పింఛన్లు, పింఛన్లు ఇస్తాడు అందరికి, ప్యాంట్ క్యాబ్లోకి ఇస్తాడు, ఒకటి చచ్చిపోయిన వాళ్ళకు వాళ్ళకు వీళ్ళకు ఇస్తాడు, అదైతే మంచిదే. రైతు బంధు, రైతు బంధు లాంటివి ఇస్తున్నాడా మంచి అందరికి? ఇస్తాడు అన్న, రైతు బంధువులకు ఇస్తాడు, వాళ్ళకి అందరికి ఇస్తాడు, అదైతే పర్వాలేదు. అది దానికి పర్వాలేదు, పింఛని షాది ముబారక్ కరెంటు నీళ్లు ఇల్లు అది ఇల్లు అయితే ఇస్తలేడు, ఇచ్చేటోళ్ళకి ఇస్తాడు ఆయన, వాళ్ళు పార్టీలో తిరిగిన వాళ్ళు వాళ్ళకి ఇస్తాడు ఆయన. డబుల్ బెడ్రూమ్ ఇల్లు వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే ఇస్తున్నారని చాలా మంది అంటున్నారు. వాళ్ళకే ఇస్తారు కార్యకర్తలు, వాళ్ళతో తిరిగేటోళ్ళకు వాళ్ళకు వాళ్ళతో తిరిగేటోళ్ళకు వాళ్ళు అప్లై చేసిన వాళ్ళకే, మన హ్యాండ్ పక్కకు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ వాళ్ళకే ఇస్తాడు. మన గరీబ్ వాళ్ళకు పేదోళ్ళకు వాళ్ళకు వీళ్ళకు ఎవరికైనా ఇయ్యలే, ఇప్పటిదాకా ఇయ్యలే కూడా ఇచ్చేలే కూడా, వాళ్ళకు పైసలు తీసుకొని వాళ్ళకే ఇస్తారు. అట్లా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు 2 లక్షలు రుణం తీసుకొచ్చుకొని నేను గెలిచినాక రుణమాఫీ చేస్తా అని అందరు అంటున్నారు రైతులను, మరి ఎంతవరకు నమ్మొచ్చు? ఆయన చెప్తే నమ్మొచ్చు అన్న, ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ కావాలనే చేస్తాడు కావచ్చా, చేస్తే నమ్మొచ్చు ఎందుకంటే చేస్తాడు ఆయన. మరి వేరే దేశంలో కాంగ్రెస్ గెలిచింది 500 గ్యాస్ అట్లా కొంచెం బస్సు ఫ్రీ అట్లా అట్లా చేసిండు కదా కొంచెం కొంచెం, అయితే వరంగల్ కూడా చేస్తాడు, కావాలే ఒకసారి రావాలే. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు బస్ ఫ్రీ అంటుంది, మరి ఎంతవరకు నమ్మొచ్చు? బస్ అయితే ఫ్రీ ఉంది అన్న, కొంచెం బస్సు ఫ్రీ ఉంది, అది ఇవ్వాలి బస్సు ఫ్రీ హ్యాండిక్యాప్లకు వాళ్ళకు కొంచెం ఇస్తే బాగుంటుంది, వాళ్ళకు కూడా కొంచెం ఎక్కలేడం అంటే ఇప్పుడు సైకిల్ రిక్షాలు ఎట్టిస్తున్నారు, బస్సు కూడా ఫ్రీ ఇచ్చేయాలి. కేంద్ర ప్రభుత్వంలో ఎవరు వస్తారు అనుకుంటున్నారు అన్న మరి మీరు? సెంట్రల్లో సెంట్రల్లో సోనియా గాంధీ వస్తుంది అన్న. సోనియా గాంధీ సారీ ఎందుకని అని, ఎందుకంటే ఆయనకు ఒకసారి ఛాన్స్ ఇస్తాలే బాగుంటుంది. ఇప్పుడు మోటీది అయితే కొంచెం అది చేస్తాడు, మొత్తం బీజేపీది లేదు, కాంగ్రెస్కే గెలవాలి ఇప్పుడు, ఎందుకంటే కొంచెం మంచిగా ఉంటుంది సెంట్రల్లో ఆయన ఉంటే కొంచెం బాగుంటుంది అని.